हाई फ्रेंड्स नेनु महेश मेरे चूस्तुन्नारु महे यूट्यूब चैनल फ्रेंड्स मन फोटो एडिटिंग वच्चेसि क्रिसमस फोटो एडिटिंग फ्रेंड्स इदि इंको फोटो एडिटिंग दीनिकंटे मुंदु नेनु इंको क्रिसमस फोटो एडिटिंग चेसानु फ्रेंड्स अदि कूडा किंद डिस्क्रिप्शन लो इस्तानु आ वीडियो लिंक अक्कड नुंचि आ वीडियो चूसि दानिकि कूडा ओक लाइक चेसुकोंडि सब्सक्राइब चेयंडि फ्रेंड्स इप्पुडु मनं वीडियोलोकि वेल्लिपोदां ई वीडियो कावाल्सिन बैकग्राउंड अंड पीएनजीस मीकु किंद डिस्क्रिप्शन लो इस्तानु इप्पुडु मनं ई फोटो एडिटिंग एला चेयालि वीडियोलो चेप्तां यह फोटो एडिटिंग कावास बैकग्राउंड इध फ्रेंड्स बैकग्राउंड क्या डिस्क्रिप्शन अच्छे डाउनलोड डाउनलोड तरह दिन पिक्सआर्ट शेयर इन शेयर फ्रेंड्स पिक्सआर्ट इला पिक्सआर्ट शेयर इक स्क्रोल फ्रेंड्स स्क्रोल इक ऐड फोटो मे प्रेस प्रेस तरह इक पीएनजी ऐडेस फ्रेंड्स ने पीएनजी ऐडकों चूपा चूँगी इक मॉडल पीएनजी अनेला फोज अडजस्टू ना इलाइना अडजस्टर ने फोज तस्कान फ्रेंड्स इपड़ी फोज तस्कान तरह ऐड क्लीन क्ली पीएन ऐडी इक चूसर इक ऐडते इक जूम ची जूम इक मल्ल जूम ची जूम तरह पीएनजी अच्छे इला अडजस्टा इला सैड इला अडजस्टक तरह నేనేం చేస్తానంటే ఇక్కడ టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తాను ఇప్పుడు ట్రీ పిఎన్జీ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెయిట్ చేయండి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ట్రీ పిఎన్జీ అనేది అది కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత జూమ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ట్రీ అనేది ఇలా జూమ్ చేసి ఇలా ఈ సైడ్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సైడ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒపాసిటీ వచ్చేసి ఒక 95 పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఒక లైట్నింగ్ పిఎన్జీస్ అనేవి ఇస్తాను అవి కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో నుంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తే ఈ పిఎన్జీ యాడ్ చేసుకోవాలి మీరు पीएनजी ऐड तरह वस्तु इला वन तरह इक स्क्रोल ब्लेंडर ऑप्शन ब्लेंड मीद क्लिक स्क्रीन क्लिक स्क्रीन इला वस्तु क्लिक तरह इप्ड पीएनजी वे इकड़े ने इला अडजस्ट इला अडजस्टेक तरह पैन टाप एर सिंबल पक्ना टू लेयर सिंबल कानी प्रेस डूप्लीकेट प्रेस फ्रेंड्स प्रेस इंकोट डूप्लीकेट इपड़े फस्ट वन इला అడ్జస్ట్ తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మీరు ఇంకో డూప్లికేట్ చేసుకునేదాన్ని ఈ కింద ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలానే అలా అయితే అడ్జస్ట్ చేసుకుంటాను ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు పైన డబుల్ లేయర్ దాని మీద ప్రెస్ చేసి డూప్లికేట్ చేయాలి ఫ్రెండ్స్ డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డూప్లికేట్ లేయర్ని ఇలా తీసుకుంటాను నేను మళ్ళీ డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసి ఇలా ఒకటి కింద అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ టాప్లో ప్రెస్ మీరు ఇలా జూమ్ చేయండి జూమ్ చేసేసి ఓపాసిటీ ఇలా కొంచెం డిక్రీస్ చేయండి ఇలా ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ లైటింగ్ అనేది మీ ఫేస్ మీద అనేది మీకు బ్రైట్నెస్ పడుతుంది ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందది కూడా ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్ వెయిట్ చేయండి నేను చూపిస్తాను ఇలా కిందది కూడా మీరు జూమ్ చేసేయండి జూమ్ చేసేసి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి టిక్ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద ప్రెస్ చేయండి యాడ్ ఫోటో మీద ప్రెస్ చేసి ఇప్పుడు మీరు నేను ఒక స్నో పిఎన్జీ అనేది కింద ఇస్తాను అది యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా ఈ పిఎన్జీ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ పిఎన్జీ వచ్చేసి ఇలా పర్ఫెక్ట్గా మీ ఇమేజ్ అంతా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీరు స్క్రోల్ చేసి బ్లెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఇలా మీ స్క్రీన్ మీద అడ్జస్ట్ అయిపోతుంది అడ్జస్ట్ అయిపోయినాక మీరు టాప్లో ఎరేజ్ సింబల్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఎరేజ్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి ఇచ్చేసి ఇక్కడ ఒపాసిటీ డిక్రీస్ చేయండి ఫ్రెండ్స్ డిక్రీస్ చేసేసి ఇప్పుడు మీ ఫేస్ మీద అనేది ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒపాసిటీ ఫుల్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ హార్డ్నెస్ ఫుల్ ఇంక్రీస్ చేయండి ఇంక్రీస్ చేసి ఇప్పుడు ఇలా మీ ఫేస్ మీద మాత్రం ఇలా స్నో ఉండకోకుండా మీరు ఎరేజ్ చేసుకోండి ఇప్పుడు మీ బాడీ మీద ఎక్కడున్నా ఏం కాదు ఇలా మీ ఫేస్ మీద మాత్రం ఉండకోకుండా ఇలా ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి
మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి మీకు ఇప్పుడు మేరీ క్రిస్మస్ అనే టెక్స్ట్ ఇస్తాను. ఆ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ నేను ఇస్తాను చూడండి, వెయిట్ చేయండి, టెక్స్ట్ అనేది ఇస్తాను మీకు, చూపిస్తాను టెక్స్ట్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా మేరీ క్రిస్మస్ అని, ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఎరేజ్ మీద క్లిక్ చేయండి. ఎరేజ్ మీద క్లిక్ చేసి ఇలా చుట్టూ లేయర్ తిని ఉంటుంది, దాన్ని ఇలా ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎరేజ్ చేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ టాప్లో మేరీ క్రిస్మస్ అని ఇలా జూమ్ చేసి, ఇలా మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీరు ఎక్కడే మీకు పర్ఫెక్ట్గా వచ్చేలా లుకింగ్ వచ్చేలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అయితే ఇలా యాడ్ చేసుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీరు ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ మీకు టూల్స్ అని కనిపిస్తుంది కదా, టూల్స్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా, నేను బ్రైట్నెస్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఒక 11 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. 11 కానీ 12 కానీ పెట్టుకోండి మీరు బ్రైట్నెస్ వచ్చేసి. నేనైతే ఒక 12 అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు క్లారిటీ వచ్చేసి ఇంక్రీజ్ చేయండి. క్లారిటీ వచ్చేసి ఒక 11 కానీ 10 కానీ పెట్టుకోండి. 12 ఇలా 11 అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో టెంప్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇలా ఇది కూడా ఒక 13 కానీ 12 కానీ అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోల్ చేసి డ్రా ఉంటుంది, డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ డ్రా మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి మీరు సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే మీ ఇమేజ్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి ఇక్కడ చూస్తున్నాను నా ఇమేజ్ సేవ్ అయిపోయింది. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని స్నాప్సీడ్లోకి షేర్ చేసుకోవాలి. స్నాప్సీడ్ అప్లికేషన్లో షేర్ చేసుకొని ఇక్కడ కొంచెం రీటచ్ మనం చేయాలి ఆప్షన్స్. ఇక్కడ టూల్స్ మీద ప్రెస్ చేయండి. మీరు సెలెక్టివ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫేస్ ఒకవేళ ఇంకా బ్లాక్గా ఉంటే ఇక్కడ నేనైతే ఇలా అడ్జస్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి సరికి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నా హ్యాండ్ మీద అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకొని లైట్గా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేసి ఇలా సర్కిల్ సైజ్ డిక్రీజ్ చేసి టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూసాను నా ఫేస్ అంతా వైటింగ్ అయిపోయిందో. మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొట్రేట్ అని ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఉండండి ఫ్రెండ్స్, ఇది రిఫ్రెష్ అవుతుంది. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ అనేవి, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ స్కిన్ స్మూతింగ్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. స్కిన్ స్మూతింగ్ అనేది చూసారు, ఇక్కడ నా స్కిన్ అనేది స్మూత్ అయిపోతుంది. ఇలా స్కిన్ స్మూతింగ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత నేను టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఇమేజ్ను నేను డన్ క్లిక్ చేసి గ్యాలరీలోకి సేవ్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇమేజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చిందో. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత హెచ్డి క్వాలిటీగా ఇమేజ్ అనేది ఏమాత్రం క్లారిటీ తగ్గకుండా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ వేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.